श्री पद्मभूषण डाक्टर केवी वरप्रसाद रेड्डी गारु शांताबायोटिक्स अट्लागे तर्वात संपत् कुमार गारु ఐఏఎస్ अलागे डाक्टर के राघवेंद्रराव गारु प्रख्यात सिनी दर्शकुलु अलागे गुम्मडि गोपालकृष्ण गारु रंगस्थलम कुमारी ज्योति सुरेख वेन्नम क्रीडा रंगम अलागे जस्टिस एमएन पर्वतराव गारु न्यायशाख अट्लागे एमएन राजु उद्योग रंगम अलागे गोपीचंद मन्नम आरोग्य रंगम अट्लागे वंशी रामराज गारु सामाजिक शाख వీళ్ళందరికి పేర్లు అనౌన్స్ చేశారు అక్కినేని ఫౌండేషన్ తరపున మీరు అక్కడ ఎందుకు అక్కినేని ఫౌండేషన్ పెట్టారు ఏంటి మీ లక్ష్యం ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు మీరు ప్రసాద్ గారు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు మహానటుడికి అందరికీ తెలుసు అయితే మేము అతి సన్నిహితంగా మిలిగినటువంటి కొంతమంది మిత్రులను కలిసి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనే సంస్థను స్థాపించడం జరిగింది దాని కారణం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆయన ఒక కుగ్రామం నుంచి చదువు లేకుండా అంతటి ఉన్నత స్థితికి ఎదగలిగారంటే అంతటి శిఖరాలకు చేరుకోగలిగారంటే దాని అనుకున్నటువంటి కృషి పట్టుదల ఆత్మస్థైర్యం దూరదృష్టి ఇలాంటివి మానవాళికి ఒక సందేశం కావాలి ఎటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహ లోను కాకుండా మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేంటి దాన్ని ముఖ్యంగా యువతరంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా తీసుకెళ్ళాలని ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా యువతకి 20 సంవత్సరాల లోపు యువత యువకులకి అక్కినేని వ్యక్తిత్వం జీవితం యువతరానికి ఓ స్ఫూర్తి సంతకం అనే అంశం మీద స్వాతి వారపత్రిక సౌజన్యంతో ఒక వ్యాసరచన పోటీ నిర్వహిస్తే ఆశ్చర్యకరంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా 2500 మంది యువత యువకులు ఈ వ్యాసరచన పోటీలో పాల్గొడం ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది వీరికి 100,000 రూపాయల బహుమతులు ప్రకటించాం డిసెంబర్ 17వ తేదీన ఏఎన్ఆర్ కళాశాల గుడివాడలో నాగేశ్వరరావు గారు ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆయన పేరు మీద ఉన్నటువంటి కళాశాలలో ఒక అంతర్జాతీయ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులకి 9 మందికి అలాగే ఈ వ్యాసరచన పుట్టిన విజేతలకు కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అంతేకాకుండా అక్కినేని నాగార్జున గారు అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇవన్నీ కేవలం ఏపీకేనా రెండు రాష్ట్రాల సంబంధించి కూడా అవార్డులు ఇస్తారా సపరేట్ గా ఏమన్నా పెడతారా ఏంటి ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి పేర్లలోనే చాలా మంది తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఉన్నారు మేము ఇక్కడ రాష్ట్రాల నుంచి కూడా చూడలేదు ముఖ్యంగా సంపత్ కుమార్ గారు ఆయన ఇప్పుడు ఎక్కడో అస్సాంలో పనిచేస్తున్నారు ఆయన్ని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది అంటే నాగేశ్వరరావు గారితో మాకున్న సన్నిహిత సంబంధం వల్ల మేము ఆయనతో చాలా సంభాషణ జరుపుతూ ఉండేవారు ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి సమాజం కావాలని కోరుకునేవారు మీకు తెలిసినట్లుగా ఆయన అసలు జీవితమే నాటక రంగం నుంచి బీనైంది అందుకనే నాటక రంగం నుంచి సినిమాయే జీవితం జీవితమే సినిమా అయింది ఆయనకి అందువల్ల సినిమా రంగం నుంచి దాంతోపాటు ఒక మంచి సమాజం కావాలంటే ఒక న్యాయవాది కావాలి ఒక విద్యావేత్త కావాలి ఒక సామాజిక సేవకుడు కావాలి ఒక శాస్త్రవేత్త కావాలి ఇలా వివిధ రంగాల్లో ప్రముఖుల్ని ఎంచుకొని వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ద్వారా ఇతరులకి స్ఫూర్తిదాయకం అవుతుందని ఉద్దేశం చేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాగేశ్వర గారు మీరు ఏమైనా సలహా ఇస్తారా వాళ్ళకి ఇట్లా సలహా ఇచ్చేది ఏమైనా మంచి పని చేస్తే ఎవరైనా సంతోషమే కదా ఓకే అయితే ఇతరత్ర మీరు మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా స్థాపించారు కదా దానికోసం జరిగినటువంటి ప్రయత్నాల మీద ఏం చెప్పి వివరాలు చెప్పండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే గాడ్సే కూడా ఒక గొప్ప నాయకుడిగా గుర్తిస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల సంభాషణ నేపథ్యంలో నేను మహాత్మా గాంధీ గురించి అమెరికాలో నెలకొల్పిన మహాత్మా గాంధీ విగ్రహం గురించి మాట్లాడడం అది కాకతాళీయంగా జరిగిందే కానీ 4 సంవత్సరాల అవిరళ కృషి జరిపి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా అనే దాన్ని ఒకటి కట్టుకోవడం జరిగింది ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా కేవలం విగ్రహమే కాదు మహాత్మా గాంధీ యొక్క ఆ పరిసర ప్రాంతాన్ని కనుక పరిశీలించినట్లయితే మహాత్మా గాంధీ యొక్క జీవిత సంగ్రహాన్ని తర్వాత ఆయన ఇచ్చినటువంటి కొన్ని కొటేషన్స్ని మహాత్మా గాంధీ జీవితం వల్ల ప్రభావితమైనటువంటి ప్రపంచ నాయకులైనటువంటి మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా ఆల్బర్ట్ ఐన్స్టీన్ జర్నలిస్ట్ డగ్లస్ మెకార్థర్ ఇలాంటి వారి యొక్క సందేశాలను కూడా అక్కడ పొందుపరిచాం పెద్ద పెద్ద గ్రానైట్ వాల్ మీద వారి యొక్క కొటేషన్స్ని వారి యొక్క అభిప్రాయాల్ని ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఒబామా ప్రెసిడెంట్ ఒబామా కూడా మహాత్మా గాంధీకి చాలా అభిమాని ఇలాంటి వారిని వారి యొక్క సందేశాలు అక్కడ వినిపించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి యువత కేవలం భారతీయులకే కాకుండా అందరూ వచ్చి అక్కడ ఒక స్ఫూర్తి స్ఫూర్తిని పొందాలని ఉద్దేశం చేత ఈ మెమోరియల్ ప్లాజా దాదాపుగా $1,000,000 వెచ్చించి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకో గొప్ప విషయం ఏంటంటే దీంట్లో 50 భారతీయ సంఘాలన్నీ కూడా ఒక త్రాటి మీద వచ్చి దీన్ని
అందరూ కూడా బలపరిచి ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కేవలం భారతీయులే కాకుండా వైట్స్, బ్లాక్స్, హిస్పానిక్స్, జూయిష్ పీపుల్ వీరందరూ కూడా మేము బోర్డు మెంబర్స్గా పెట్టి అందరినీ ఏకత్రాటి మేము తీసుకెళ్ళి దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక శాంతి కామకుడు ఆయన చూపినటువంటి దిశ దశ దాన్ని గుర్తు చేసుకుంటూ మన భారతీయుల యొక్క గొప్పతనమే కాకుండా మహాత్మా గాంధీ ప్రపంచ నాయకుడిగా మేము అక్కడ చిత్రిస్తుంటే ఇక్కడ గాడ్సే కూడా పెద్ద గొప్ప మనిషిగా గుర్తించడం చాలా దురదృష్టకరమైన విషయం నా ఉద్దేశం. రైట్, ఓకే. లక్ష్మణ్ ఏంటి మాట్లాడతారా? ఏ ఎవరు కూడా అట్లా ఆ విధమైన భావనలు లేరండి. మహాత్మా గాంధీ ఈ జాతి పిత, ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో వారి సారథ్యంలో మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. వారి ఆశయాల సాధన కోసం భారతీయ జనతా పార్టీ ముందుంది. దాంట్లో భాగంగానే స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, మరి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అంతా ఫోటోలు దిగుతున్నారండి కదా, మొన్న ఎవరో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండాల లక్ష్మీదేవి గారు ఆవిడ ఎవరో ఆలయానికి చెత్త తీసుకెళ్లి పడయించి ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, బీజేపీ అధ్యక్షుడు కూడా అటెండ్ చేశారు ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా. అంటే ఇన్వాల్వ్ కావడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంది అని అంటే చెత్త పడేయకుండా ఉండడం అనేటువంటిది మానసిక సంస్కృతం. చెత్త ఏసి క్లీన్ చేశారు అనేటువంటిది అక్కడ ఎవరైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడానికి పోయినో పారిశుద్ధ కార్యక్రమం కోసం వాళ్ళకి ఆ విషయం దృష్టిలో లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజ్యాంగంలో ఓటుకు కులం లేదు మతం లేకున్నా కూడా రాజకీయాలన్నీ కులంతో మతంతోనే జరగడం ఒక విచారకరం. మనం సబ్కా మాలికీకై దేవుడంతా దేవుళ్ళందరూ ఒకటే అని చెప్పే ప్రయత్నాలన్నీ కూడా ఇలాంటి వాటితో చెడిపోతున్న పరిస్థితి ఉన్నది. స్వచ్ఛ భారత్ విషయానికి వచ్చినప్పుడు నాకు ఆబ్లిగేషన్ కూడా ఉన్నది. స్వచ్ఛ భారత్ అనేది ఈరోజు నిజంగా దళితుల్ని పాకి పనులకు ఏదైతే పరిమితం చేసిన సమాజం ఉందో, ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ అంటాం మనం, మనుస్మృతి అంటే ఇవన్నీ కూడా వాళ్ళ బతుకుల్లో కనుక స్వచ్ఛత తీసుకురాగలిగితే బీజేపీ ఒక మంచి పరిణామానికి దారి తీసుకెళ్ళి పాకి పలి నుంచి ఎలిమినేట్ చేసే ఎందుకంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎక్కడ చేశారు, ఈ పారిశుద్ధ పని చేసేటువంటి వాళ్ళు ఉండే దగ్గర మొదలు పెట్టారు. నేనేమంటున్నా వృత్తి నుంచి విముక్తులే, మనసులు కూడా స్వచ్ఛంగా ఉండాలి, కేవలం వీధులే కాదు. అది ఆ యొక్క కార్యక్రమం యొక్క నిబద్ధత నిజాయితీ, దాని గురించి వేరే కోణాల్లో మీరు ఎందుకు చూస్తారు? సెక్యులర్ కంట్రీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాన్ సెక్యులర్ ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ జాతుల మధ్యన మతాల మధ్యన విద్వేషాలకు కారణమయ్యే ప్రభుత్వాన్ని మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవసరం ఇప్పట్లో లేదని జనం అనుకున్నారు, కానీ అతి త్వరలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడొచ్చు. బేకర్ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ ఆ విధంగా మాట్లాడొచ్చు. ఆ ప్రయత్నం మంచిది కాదని రైతులకు నష్టం జరుగుతుందన్న జస్టిస్ లక్ష్మణరెడ్డి గారి వ్యాఖ్యలు ఏకీపిస్తారా అంటే 70% మంది అవునంటున్నారు, 30% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. రాజేశ్వరరెడ్డి గారు, లక్ష్మణ గారు, దయాకర్ గారు, డాక్టర్ నాగేశ్వర గారు, తోటకూర ప్రసాద్ గారు, పలువురు మాట్లాడారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.